నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకున్నా కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలను పాటిద్దాం కరోనాను జయిద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల అంచనా వైద్య ఆరోగ్య రంగానికి పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల కేటాయింపు పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయల కేటాయింపు ఎస్సీలకు ఇరవై వేల ఐదు కోట్లు ఎస్టీలకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపు వెనుకబడిన తరగతులకు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయింపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కొనసాగిన ఆందోళన సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి సచివాలయంలో పొట్టి శ్రీరాములకు పుష్పాంజలి ఘటించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలలో వైసీపీ అభ్యర్థుల విజయం వరుసగా నాలుగవ రోజు పార్లమెంటు ఉభయ సభలలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదాలు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సభలు మధ్యాహ్నానికి వాయిదా రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక గాను వార్షిక బడ్జెట్ ను రాష్ట ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు ఆర్థిక గాను రెండు లక్షల డెబ్బై తొమ్మిది పేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయాన్ని బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు రెవెన్యూ ఎనిమిది పేల ఐదు వందల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు ఇక మూలధన వ్యయం ముప్పై ఒక్క వేల అరవై ఒక్క కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నట్లు వివరించారు రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయలుగా ద్రవ్యలోటు యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేసినట్లు చెప్పారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్టీపీలో రెవెన్యూ లోటు మూడు పాయింట్ ఏడు ఏడు ద్రవ్య లోటు ఒకటి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు పేదరిక నిర్మూలన ప్రజలందరికీ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఈ ధ్యేయాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ ద్వారా సాధించడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది అన్నారు రాష్టాభివృద్ధిని సాధించడంలో ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించడమే తమ ప్రభుత్వ గమ్యమన్నారు జీవనోపాధి సామర్థ్య అభివృద్ధి సాధికారత సామాజిక భద్రత మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ది అనే నాలుగు అంశాల ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక బడ్జెట్ ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించేలా చేయడమే మా గమ్యం సాధికారత పొందిన ప్రజలు మన రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచ ప్రపంచానికి తమ సత్తాను చాటాలని మా ప్రభుత్వ ఆకాంక్ష కరోనా సవాళ్లను అధిగమించి స్థూల ఉత్పత్తి వృద్దిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి బుగ్గన రాజేంద్రాథ్ రెడ్డి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనకు రాష్ట ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది అన్నారు ఉత్పత్తి దేశంలో స్థానంలో ఉంటే రాష్ట ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన స్థూల ఉత్పత్తి వృద్ది రెండు ఒకటి ఇరవై రెండు నాటికి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు పదకొండు ఎనిమిది కోట్లు కాగా ఇరవై మూడు ఇరవై నాలుగు స్థూల ఉత్పత్తి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల ఒక కోట్లతో పది శాతం వృద్ధి రేటును అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు నిర్మించుకుంటూ మరొక రాష్ట్ర ప్రస్థానాన్ని ఈ సంక్షోభ సమయంలో కూడా ఆరోగ్య సంరక్షణ నుండి సుస్థిరాభివృద్ధి వరకు అన్ని రంగాల్లోని ప్రతికూలతను అధిగమించాం తద్వారా ఈ సంక్షోభాన్ని కూడా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చి యథాస్థితికి చేరుకునే ఒక అవకాశంగా మా ప్రభుత్వం మార్చుకుంది కోవిడ్ మహమ్మారి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యత పొందిన అంశాలు రెండు అవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు సుపరిపాలన ఇవి రెండు పరస్పర సంబంధం మరియు సార్వత్రిక ఆకాంక్షలు మా ప్రభుత్వం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధికి సంబంధించి స్థిరమైన ధరలలో మన రాష్ట్రం దేశంలో ఇరవై రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల కారణంగా పెట్టుబడి మరియు వినియోగం రెండింటిని అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధిని పొందింది ఫలితంగా మన రాష్ట్రం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి గాను స్థిరమైన ధరలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి పరంగా దేశంలో ఒకటవ స్థానంలో ఉంటూ గుర్తించినది వృద్ధి రేట్ అధ్యక్ష నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఏకభవిస్తున్నాయి అవి ఒకటి జీవనోపాధి రెండు సామర్థ్య అభివృద్ధి మరియు సాధికారత మూడు సామాజిక భద్రత మరియు నాలుగు మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి అనే నాలుగు అంశాల ద్వారా వివరించబడ్డాయి రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య వైద్యం కుటుంబ సంక్షేమం కోసం పదిహేను పేల ఎనిమిది వందల ఎనబై రెండు కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు ఈ బడ్జెట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద ఆరు పేల ఏడు వందల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం వెయ్యి కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఐదు వేల కోట్ల రూపాయలు మహిళల అభివృద్ధి శిశు సంక్షేమం కోసం మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు జగనన్న చేదోడు పథకానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు వైఎస్సార్ వాహనమిత్ర కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ లాన్ హెస్తం పథకానికి పదిహేడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పరిశ్రమలు వాణిజ్య రంగాల కోసం రెండు వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలను కేటాయింపులను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఇక రవాణా రహదారులు భవనాల శాఖకు తొమ్మిది వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు నీటి వనరుల అభివృద్దికి పదకొండు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇంధన శాఖకు ఆరు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు మూడు పేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి చెప్పారు జగనన్న అమ్మఒడి పథకం కింద రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఆరు పేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రాథ్ రెడ్డి తెలిపారు మనబడి నాడు కార్యక్రమం కోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే జగనన్న విద్యా కానుక కింద ఐదు వందల అరవై కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవిన పథకానికి గాను రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవిన పథకానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పాఠశాల విద్య కోసం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ఉన్నత విద్య కోసం రెండు వేల అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు జగనన్న చేదోడు పథకానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు వైఎస్సార్ వాహనమిత్ర కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వైఎస్సార్ లా నేస్తం పథకానికి పదిహేడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద ఐదు కోట్ల రూపాయలు పరిశ్రమలు వాణిజ్య రంగాల కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయింపులను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఇక రవాణా రహదారులు భవనాల శాఖకు తొమ్మిది కోట్ల రూపాయలు నీటి వనరుల అభివృద్ధికి పదకొండు కోట్ల రూపాయలు పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఇంధన శాఖకు ఆరు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వం కార్యక్రమానికి చెప్పారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి కోసం తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు నైపుణ్యాభివృద్ధికి గాను పదకొండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు యువజనాభివృద్ధి పర్యాటకం సాంస్కృతిక శాఖ కోసం రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి వివరించారు వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను వైఎస్సార్ కాపు నేస్తం కింద ఐదు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు చెప్పారు అలాగే వైఎస్సార్ భీమా కోసం మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఆరు వందల పది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రతిపాదించారు వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రెండు వందల కోట్ల రూపాయలు జగనన్న తోడుపోతం కోసం ముప్పై ఐదు కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు రాష్టంలో అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల కాంపొనెంట్ కోసం ఇరవై పేల ఐదు కోట్ల రూపాయల షెడ్యూల్డ్ తెగల కాంపొనెంట్ కోసం ఆరు పేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపనెంట్ కోసం ముప్పై ఎనిమిది పేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపులను మంత్రి ప్రతిపాదించారు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు పేల రెండు వందల మూడు కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి నాలుగు పేల ఎనిమిది వందల ఎనబై ఏడు కోట్ల రూపాయలు రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి వివరించారు షెడ్యూల్ తెగల కాంపనెంట్ కోసం ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపనెంట్ కోసం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఐ రిపీట్ అధ్యక్ష షెడ్యూల్ కులాల కాంపనెంట్ కోసం ఇరవై కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపనెంట్ కోసం ఆరు రూపాయలు మ కోట్ల రూపాయలు మరియు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తాను కాపు సామాజిక వర్గం మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కాపు సామాజిక వర్గానికి వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద ప్రతి సంవత్సరం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఇప్పుడు స్వల్ప విరామం ఇంత త్వరగా డబ్బు డబుల్ ఓ డబ్బు పెడతారా అయితే అనుభవిస్తారు ఇలాంటి ఆశపెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం కాబట్టి ముందు చేయండి దర్యాప్తు తరువాతే పెట్టండి డబ్బు లేకపోతే మీ సొమ్మవుతుంది ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి ఉండండి వార్తలకు స్వాగతం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద పదహారు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఐదు వందల కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు వ్యవసాయ యాంత్రీకరణ కోసం పన్నెండు వేల పన్నెండు కోట్ల వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద గతంలో అందించే నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని తమ ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచి అందిస్తున్నట్లు మంత్రి వెలడించారు రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తొమ్మిది చేపలు పట్టే ఓడరేవు నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అన్నారు డెబ్బై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా జమ చేయడం జరిగింది ముప్పై మూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంగాను సున్నా వడ్డీ పంట రుణాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులతో మన రాష్ట్ర రైతులను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అయిన ఈ ఫామ్ రైట్ను ఏర్పాటు చేసింది ఈ ప్లాట్ఫామ్ను విజయవంతంగా ఉపయోగిస్తున్న రైతులు మరియు వ్యాపారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడం అనేది డిజిటల్ మార్కెటింగ్ అయిన ఈ ప్లాట్ఫామ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ కోసం పన్నెండు వేల పన్నెండు కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష చనిపోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చే సత్వర సహాయాన్ని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచింది అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై రెండు రొయ్యల మరియు చేపల సాగు రైతులకు విద్యుత్ పన్నుని యూనిట్కు రేటుకు ఆరు రూపాయల ఎనభై తొమ్మిది పైసల నుండి రూపాయ యాభై పైసలకు తగ్గించడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుసరించే తొమ్మిది చేపలు పట్టే ఓడరేవుల రాష్ట ప్రజా పంపిణీ వ్యవస్థలో నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఏడు వేల ఏడు వందల ఐదు మంది ఉన్నట్లు ఆర్థిక మంత్రి బొగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు ఫిబ్రవరి నుంచి రేషన్ను ఇంటి వద్దే సంచార వాహనాల ద్వారా అందిస్తున్నామన్నారు దీంతో లబ్దిదారుల సంఖ్య శాతం నుంచి పెరిగిందన్నారు రెండు సంవత్సరానికి గాను ఆహార పౌర సరఫరాల శాఖకు మూడు పేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు చేరవేతను ప్రవేశపెట్టినప్పటి నుండి లబ్ధిదారుల సంఖ్య ఎనభై నాలుగు శాతం నుండి తొంభై నాలుగు శాతానికి పెరిగింది అధ్యక్ష లబ్ధిదారుల సంఖ్య అధ్యక్ష ఎనభై నాలుగు శాతం నుండి తొంభై నాలుగు శాతానికి పెరిగింది దరఖాస్తు చేసిన ఇరవై ఒక్క రోజుల్లో కొత్త కార్డులను గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేయడంతో దేశంలోని మన రాష్ట్రం తొలి రాష్ట్రంగా నిలిచింది ఇప్పటి వరకు నలభై ఎనిమిది లక్షల ఐదు వేల తొంభై ఆరు దరఖాస్తులు ఈ విధంగా ద్వారా పరిష్కరింపబడ్డాయి మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సాట్ టెక్స్ విధానం ద్వారా సేకరించబడిన నాణ్యమైన బియ్యాన్ని జనవరి ఇరవై ఇరవై ఒకటి నుండి పంపిణీ చేయడం ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆహార మరియు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు శాసనసభలో ను ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు బడ్జెట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని బడ్జెట్ ప్రయోజనాలను తెలుసుకునేందుకు సిద్దంగా ఉన్న ఈ సమయంలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాకుండానే నినాదాలు చేయడం సరికాదని వెంటనే వారిని సభ నుంచి బయటకు పంపాలని సూచించారు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నప్పుడు కావాలని ఇది ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాక మునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకు కష్టమైనప్పుడు వాళ్ళ విన వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలి శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం పట్ల స్పీకర్ తమిళిని సీతారాం తీవ్రంగా ఖండించారు బడ్జెట్ అనంతరం అభిప్రాయాలు తెలియజేయవచ్చని యావత్ రాష్ట ప్రజలు ఎదురు చూస్తున్న బడ్జెట్ ప్రవేశపెట్టబోయే సమయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు సరికాదు అన్నారు దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పన్నెండు మంది సభ్యులను సభరించి ఈ రోజుకు సభ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు ఇదే సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గతంలో ఎన్నడూ బడ్జెట్ సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని స్పీకర్ పేర్కొన్నారు బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంబంధించిన విషయం బడ్జెట్ మరి ఆ బడ్జెట్ను కనీసం వినేదానికి కూడా వాళ్ళకు ఓపిక లేకపోగా మరి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారంటే మాత్రము చాలా శోచనీయం అధ్యక్ష with a heavy heart but Tapadam led under sub rule 2 of rule 340 i request that the following members may be suspended from the service of the house for today the motion move those who are for the motion please say yeah those who are against please say no yes, sir, yes, sir. the motion is carried అంతకుముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ను ఆమోదించింది సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను వ్యవసాయ బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదించింది బడ్జెట్ సమావేశాలకు ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చూపించారు అలాగే వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రికి చూపించారు అంతకుముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు చేయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను ప్రవేశపెట్టారు రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమమే రాష్ట్ర సౌభాగ్యమని మనసా వాచ కర్మణా నమ్మి నిత్యం రైతు శ్రేయస్సు కోసం తప్పించే కృషివలుడు మన పాలకుడు అందుకే మన రాష్ట్ర వ్యవసాయ రంగం అగ్రపథంలో దూసుకెళ్తుంది గత రెండేళ్లుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జాతీయ స్థాయిలో పది శాతం వృద్ధి కాగా రాష్ట్రం పదమూడు పాయింట్ సున్నా ఏడు శాతం వృద్ధి సాధించింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జాతీయ స్థాయిలో పదకొండు పాయింట్ రెండు శాతం వృద్ధి నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం నమోదైంది ఆంధ్ర రాష్ట్రం జిఎస్టిపి ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు లక్షల డెబ్బై వేల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు సచివాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ముఖ్యమంత్రి రెడ్డి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ఐదు గంటలకు విమానంలో బయలుదేరి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకోనున్నారు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు జన్పద్ ఒకటికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది మూడు గ్రాడ్యుయేట్ రెండు ఉపాధ్యాయ నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి తొలుత స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు భారీ సంఖ్యలో ఉండడంతో తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి కొంత సమయం పట్టనుంది నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలలోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్ వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు అలాగే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మధుసూ మధుసూదన్ విజయం సాధించారు శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్ అరుణ్ కుమార్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ సారథ్యంలో కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి జోగినాయుడు అందిస్తారు పార్లమెంటు మల్లిదశ బడ్జెట్ సమాపేశాలలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అదాని హిండన్బర్గ్ అంశంపై దుమారం కొనసాగుతూనే ఉంది వరుసగా నాలుగవ రోజు కూడా ఉభయ సభలలో అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి దీంతో సభలలో వాయిదాల పర్వం కొనసాగింది ఈ రోజు తొలుత లోక్సభ ప్రారంభం కాగానే సభా కార్యక్రమాలు జరిగేలా సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు విజ్ఞప్తి చేశారు ప్రతి చర్చించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు అయినప్పటికీ సభ్యులు శాంతించలేదు దీంతో ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సభను మీరే నడిపించాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు బడ్జెట్పై చర్చ జరగనివ్వడం లేదని ప్రశ్నోత్తరాలపై చర్చ జరగనివ్వడం లేదని ఇది సరైన విధానమేనా అని ప్రశ్నించారు తాను అధికార ప్రతిపక్ష సభ్యులందరినీ సమానంగానే చూస్తున్నారని ఇరుపక్షాలు తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ సూచించారు మీరు చెప్పినట్లు సభ నడవాలని నన్ను ఆదేశిస్తున్నారా అని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు ఈ విధానం సరైంది కాదని చెప్పారు సభా మర్యాదలు పాటించాలని సూచించారు అయినప్పటికీ సభ్యులు సహకరించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా రాజ్యసభలోను అధికార ప్రతిపక్ష సభ్యులు సభ ప్రారంభంలోనే నినాదాలు చేశారు సభలోకి ప్రవేశించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభ్యులు నియమాలు పాటించాలని సభను సజావుగా నడిపించేలా సహకరించాలని విన్నవించారు అయితే సభ్యులు శాంతించకుండా అరుపులు కేకలతో గందరగోళం సృష్టించారు మరికొందరు సభ్యులు చైర్మన్ వైపు చేతులాడిస్తూ నినాదాలు చేశారు దీంతో కేవలం నిమిషం వ్యవధిలోనే సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిప్పులు చెరిగారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు కోల్పోతున్న పరిస్థితిలో రాహుల్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ వ్యక్తిగత వ్యవహారాలు లేదా కాంగ్రెస్ నేతల గురించి రాహుల్ ఏమైనా మాట్లాడుకోవచ్చని ఆ విషయాలపై తాము జోక్యం చేసుకోబోమని కానీ దేశం గురించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మాత్రం తాము చూస్తూ కూర్చోబోమని కేంద్ర మంత్రి అన్నారు విదేశాలలో భారతదేశ పరువును తీసేలా ఆయన వ్యాఖ్యలున్నాయని భారత ప్రజాస్వామ్యంలో తో పాటు తాము కూడా పౌరులమేనని దేశ గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తాము తాము తప్పకుండా ప్రశ్నించి తీరుతామని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం